హాయ్ హలో వెల్కమ్ టు మై లెర్న్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే టాపిక్లో ఎలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్. అంటే మనకి ఇందులోనే క్వశ్చన్స్, ఇందులోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనము అర్థం చేసుకొని ఆన్సర్స్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తే మనకి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనే టాపిక్ మనకు మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లలో వస్తుంది, లైక్ సీటెట్ కానివ్వండి, స్టేట్ టెట్ కానివ్వండి, నెట్ కానివ్వండి, సెట్ కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, అన్నింట్లో ఇది ఉంటుంది. సో దీన్ని మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక మనకి చాలా ఎగ్జామ్స్లలో మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే కొన్ని స్ట్రాటజీస్ని యూజ్ చేస్తే బాగుంటుంది. మనకు జనరల్గా ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి అందులో ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 3 క్వశ్చన్స్ మనకి డైరెక్ట్గా అడుగుతారు, అంటే పారాగ్రాఫ్లోనే ఆ ప్యాసేజ్లోనే మనకి ఆన్సర్స్ ఉంటాయి. మిగిలిన 2 క్వశ్చన్స్ మాత్రం ఇండైరెక్ట్గా అడుగుతారు. సో అంటే లైక్ టైటిల్ ఏం పెట్టచ్చు, థీమ్ ఏంటి, అటువంటివి అడుగుతారన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక ఈజీగా ఫాస్ట్గా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ కంప్లీట్గా చదివి ఆ తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే డు నాట్ రీడ్ ద పారాగ్రాఫ్ కంప్లీట్లీ. ఫస్ట్ పారాగ్రాఫ్ జోలికి వెళ్లకుండా, దాన్ని చదవకుండా ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివితే ఏంటంటే ఆ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత వర్డ్ కానీ సెంటెన్స్ కానీ దేని గురించి అయితే అడుగుతున్నారో అది మనకు పారాగ్రాఫ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం అండర్లైన్ చేసుకుంటే కనుక దాన్ని మనం ఫైండ్అవుట్ చేయడం ఈజీగా అవుతుంది. సో అలా క్వశ్చన్స్ చూసుకోండి, తర్వాత మనం పారాగ్రాఫ్లో వాటికి అండర్లైన్ చేసుకోండి. జనరల్గా 3 క్వశ్చన్స్ ఎలాగో డైరెక్ట్గా కంపల్సరీ ఉంటాయి, 2 క్వశ్చన్స్ వచ్చేసి ఇండైరెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం అలా చూసుకొని ఫస్ట్ 3 క్వశ్చన్స్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. సో ఆర్ ఫస్ట్ 3 ఆర్ 3 ఆఫ్ 5. నెక్స్ట్ అండర్స్టాండ్ ద పారాగ్రాఫ్. ఆ తర్వాత మనం ఒకసారి పారాగ్రాఫ్ని చదివితే కనుక మనకు ఆల్మోస్ట్ అది అర్థమైపోతుంది. ఆ తర్వాత మనం మిగిలిన 2 ఆన్సర్స్ కూడా పెట్ చేయొచ్చు. సో మనకి అక్యురేసీ అనేది కరెక్ట్గా ఉంటుంది, అంటే అట్మోస్ట్ మనకి చాలా కరెక్ట్గా ఆన్సర్స్ తెలుస్తాయి, మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ, అంటే ఏంటంటే ఇది చాలా స్కోరింగ్, ఇట్ ఈస్ వెరీ స్కోరింగ్. మనకి స్కిల్స్ ఉంటే కనుక మనం చాలా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇది అలవాటు కావాలంటే మనకి జనరల్గా న్యూస్ పేపర్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ చదివితే మనకి అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డు నాట్ అప్లై ప్రియర్ నాలెడ్జ్. మనకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆల్రెడీ ఆ పారాగ్రాఫ్ మీద దాన్ని మాత్రం అప్లై చేయొద్దు. ఐ మీన్ టు సే దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లాంటి ఎగ్జామ్, అంటే అటువంటి పారాగ్రాఫ్ కానీ ఎగ్జామ్లో వచ్చిందనుకుంటే మనకు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో ఎంత N2 ఉంది, CO2 ఉంది అని అడిగారనుకోండి, అది ఆల్రెడీ మనకు తెలిస్తే ఆన్సర్ ఇది అని పెట్టడం కాకుండా పారాగ్రాఫ్లో ఏముంది అన్నది చూసి పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అది రీడింగ్ కాంప్రహెన్షన్ కాబట్టి మనకి ఎంతవరకు అర్థమైంది అన్నది లెవెల్ తెలుసుకోవడానికి కాబట్టి మనకు పారాగ్రాఫ్లో ఏమిస్తే అది ఆన్సర్ చేస్తే బెటర్గా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, యూస్ దీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న పారాగ్రాఫ్ ప్యాసేజెస్, ఇటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్స్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రాటజీస్ తోటి ఒకసారి ప్రిపేర్ అయ్యి చూడండి. హోప్ యూ విల్ గెట్ బెటర్ మార్క్స్. థ్యాంక్ యూ.